చెప్పాడా, మా ఊళ్ళో అది మా ఇంట్లో ఎవరు? నువ్వే. ఏమిటి, నాలో నీకు నచ్చింది? శత్రువు ఇంటికి సింహంలా రావడం నాకు నచ్చింది. మా అన్నల్ని ఎదిరించడంలో నీ మగతనం నచ్చింది. ఇంకా చిరుతపులి లాంటి నీ చూపు నచ్చింది. గ్రీకు శిల్పం లాంటి నీ ఫిగర్ నచ్చింది. నీ నడకలో నీ స్టైల్ నచ్చింది. అంతెందుకు, టోటల్ గా నీ బాడీలో ఉన్న అణువణువు నాకు నచ్చేశాయి. నువ్వు నాకు నచ్చాలి కదా. నాకేం తక్కువ? నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకోను. కండిషన్లు పెట్టకు, కన్యగానే మిగిలిపోతావు. వచ్చే శ్రావణ మాసంలోపు నీ చేత తాళి కట్టించుకోకపోతే నా పేరు స్నేహలతారెడ్డి కాదు. ఛాలెంజ్. ఏంటి, నా నడక చూసి ఇంకోసారి నా ఫేస్ చూడాలనిపించిందా? మా ఇంటి సాంప్రదాయం చూపించాలనిపించింది. మా ఇంట్లో ఏ స్త్రీ అడుగు పెట్టినా మర్యాద చేసి పంపించడం మా ఆచారం. అక్కయ్యా, థ్యాంక్స్. ఇదే మన ప్రధాన చీర అనుకుంటాను. మన పెళ్లికి ఈ చీరే కట్టుకుంటాను. ఇంద్రసేన, మళ్ళీ వాళ్ళు ఏదో ఆరదా నడ్డం పెట్టుకుని నాటకం ఆడతాడేరోనని నా అనుమానం. అమెరికా నుంచి ఇప్పుడే కదా దిగింది. ఇంకా ఇంటి నీళ్లు వంటబట్టుండు. ఇదిగో బాబు, ఓసారి దువ్వానుంటే తల దువ్వుకోవాలి. అబ్బా, ఇదేంటి తిడు? దువ్వెనడితే కత్తిచ్చాడు. నయ్యమేంటి తలదో మళ్ళీ తల తీసేద్దుడు. బాబు, ఇది రాయలసీమ, కోనసీమ కాదు. ఏ, ఇక్కడ దువ్వెనలు వాటరా? ఏందమ్మా, పేరెంట్ అనుకుపోయినావా? ఎవరితోనూ చెప్పనే లేదు. అయినా వదిలిని పిలవకుండా అమెరికా నుంచి వచ్చిన నిన్ను పిలిచిన కొత్త బంధువులు ఎవరమ్మా? వెళ్ళింది పేరెంట్ అని కాదు, ఇంద్రసేనారెడ్డి ఇంటికి. ఎందుకు పోయినావు? పెళ్లి చూపులకి. కోరి వెళ్ళాను, మనసిచ్చాను, మనువాడాలి అనుకున్నాను. చీపు అన్నాడు. చేతనైతే మీరు వెళ్ళి నీ కాళ్ళు కడుగుతాం, కన్యాదానం చేస్తాం, రెడీగా ఉండమని అడిగిరండి. ఏందన్నా ఇది, మన నాయన్ని చంపినోడు తల తెండ్రాలోని అడగాలి గాని. వీరప్రతాపరెడ్డి, నీకు ఆవేశం గంపెడు, ఆలోచన చిటికెడు. అది ఎవరు? మన చెల్లి, మన నెత్తురు. అది మన మేనత్త పోలికతో పుట్టిందిరా. అది పగ తీర్చుకుంటాది గాని పక్క పంచదురా. ప్రజల కోసం పుట్టావు, మా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్ళు బ్రతకాలి నాయన. మల్లెపూలా దొరికినావు. అందరు బాగుంటారు. ఏ మనసులో ఏం తాగడానికి గుక్కే నీళ్ళేక అక్కడ జనం అల్లాడిపోతా ఉంటే ఇక్కడ గుండిగలు గుండిగలు నీళ్లు నేలపాలు చేస్తున్నారు. ఏం సరదాలో, ఏం సంబరాలో. సుబ్బన్న, ఏంటి పిచ్చి వాడు, వెళ్ళి పని చూసుకోపా. వాల్మీకి, అయ్యా అయ్యా, వెనక ముందు చూసుకోక కుసిప్పుడు నోరు జరానయ్యా. లేదయ్యా, లేదు. చెప్పన్న, ఎందుకు ఆ మాట అన్నావు? అసలేం కష్టం వచ్చింది? నీళ్ల కరువుతో జనం కటకటలాగిపోతున్నారయ్యా. అదేందన్నా, మొన్నటికి మొన్నే కదా వర్షాలు పడ్డాయి. కరువు వాసిపోయిన నేల
ఎన్ని వానలు పడ్డా కాల్తున్న పెన మీద పడ్డట్టు ఆవిరైపోతుందయ్యా. నేల మీద పడ్డ నీళ్లు నిల ఉండాలి కదయ్యా. అయ్యా, ఇంద్రసేనారెడ్డి గారు వస్తున్నారు. నమస్కారం కలెక్టర్. నమస్కారం. రండి రండి, కూర్చోండి. కబుర్ చేస్తే నేనే వచ్చేవాడిని. మీరు ఇక్కడి దాకా రావటం, ప్రజల కోసం ఎక్కడి దాకా అయినా వస్తాను సార్. చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? మరేం లేదండి, వర్షపు నీరు నిల్వ ఉండడానికి ఈ ఏరియాలో ఒక రిజర్వాయర్ కట్టించాలి. లేకపోతే పేదవాళ్ళ కన్నీళ్ళకి మనం ఆనకట్ట కట్టలేం. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం ఎప్పుడో ప్రపోజల్ పెట్టిందండి. కాకపోతే డబ్బా నేనిస్తాను, నా పిలుపు అందుకుని ప్రజలిస్తారు. ప్రాబ్లం డబ్బు కాదండి. మరి ఏ ఏరియా ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ఉపయోగపడుతుందో ఆ భూమి శివారెడ్డి కుటుంబానికి, వాళ్ళు ఇవ్వమంటున్నారు. మేమెన్నో విధాలుగా ప్రయత్నించాం, కానీ వాళ్ళు ఖరాఖండిగా కుదరదంటున్నారు. ప్రభుత్వం తన అశక్తతను తెలియజేయడం తప్ప ఏం చేయలేకపోయింది. నేను చేయగలను. మీరు శివారెడ్డి కొడుకులు కౌరంపించి మా రెండు గ్రామాల మధ్య ప్రజలు కలుసుకునే ఏర్పాటు చేయించండి. వాళ్ళు రావంటే? రావంటే ఇక్కడ ప్రభుత్వం పరిపాలించదు, నా కనుసైగా పవర్ పరిపాలిస్తుంది. ఏందయ్యా కలెక్టర్, మాకు అవతల పనులున్నాయి, రమ్మన్నారు వచ్చినాం. ఏడయ్యా ఇంద్రసేనారెడ్డి, లేండ్రా. కూర్చోండి. వాడిని చూసి మన లేచినాం అనుకుంటా. బాగా స్పీడ్ చూస్తుంటే మా బావలందరికీ బద్దలైపోయిలా ఉంది. నమస్కారం కలెక్టర్ గారు. చెప్పు కలెక్టర్, మమ్మల్ని ఎందుకు పిలిపించినావు? ఏముందండి, అందరికి తెలిసిందే ఈ రిజర్వాయర్ కోసం. అంటే ఈడ మా పొలాలు ఇయ్యడానికి మేమేం తేరగాలేమయ్యా? వాళ్ళేమన్నా కూలీ తీసుకోకుండా మా పొలాల్లో ఊరికనే పనిచేసినారా? వాళ్ళ కోసం మా పొలాలు ఎందుకు ఇయ్యాలా? ముస్టే అవడమ్మన్నాడు. మీ ఇష్టం వచ్చినంత నష్టపరిహారం అడగండి, ఇప్పిస్తాను. నష్టపరిహారం? ప్రభుత్వమే అప్పుల్లో ఉండాది, ఎప్పుడొస్తుందో నాకే తెలీదు. నష్టపరిహారం నువ్వు కడతావా? కడతాను. మాట తప్పకూడదు. ఏనాడైనా తప్పానన్న రికార్డు ఉందా? మా 1200 ఎకరాలకు బదులు నీ 1000 ఎకరాల బత్తాయి తోటి ఇవ్వాలా? అది ఎట్లా కుదురుతుంది? మీది బంజారు భూమి, మా ఇంద్రంలోని సాగు భూమి. అవునండి, ఇది అన్యాయం కదా. ప్రభుత్వం రేటు ప్రకారం. ప్రభుత్వ రేటు ప్రకారం మాకు అక్కర్లేదు, ఇష్టమైతే చెప్పండి, లేకపోతే వెళ్ళిపోతా. ఆగండి. అలా కాదండి. లేదు కలెక్టర్ గారు, వాళ్ళు అడిగింది రాసిస్తాను, కూర్చోండి. ఇంద్రసేనారెడ్డి, ఆ పొలంలో 200 ఎకరాలు నాయి, నేను కూడా సంతకం పెట్టాలంటే నీ తోటలతో పాటు తరతరాలుగా ఉంటున్న మీళ్లు నాకు రాసి. రాసిస్తాను. నీ పేరు మీద ఉండే బైరేట్స్ గన్లు, సున్నం ఫ్యాక్టరీలు నా పేరు మీద రాయాలా? అప్పుడే నేను సంతకం పెడతాను. ఒప్పుకుంటున్నాను, అవి కూడా రాసిస్తాను. వీరభద్రారెడ్డి, ఇక నువ్వే మిగులున్నావు, నీకేం కావాలి? నువ్వు మా నాయన్ని ఈ సీమలో అడుగు పెట్టొద్దన్నావు. నేను ఆ కాగితం మీద సంతకం పెట్టాలంటే నువ్వీ సీమనే వదిలి వెళ్ళిపోవాలి. దయచేసి అందరూ కూర్చోండి, కూర్చోండి. మాకు నీళ్లు లేకపోయినా పర్వాలేదు ఇంద్రన్నా, మీరు మాత్రం సీమ నడిచిపెట్టి వెళ్ళొద్దన్నా. నీకు సంబంధించిన ఆత్మతను వదులుకున్నావన్నా, కానీ నువ్వు మహాస్తివి, నువ్వు ఒప్పుకోవడానికి వీల్లేదు, వాళ్ళ మాట విని వెళ్ళిపోవడానికి వీల్లేదు. నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, దయచేసి కూర్చోండి. కలెక్టర్ గారు, నేను ఈ సీమను వదిలి వెళ్ళిపోతాను. అయితే అది రిజర్వాయర్ నిర్మాణం జరిగిన తర్వాతే సంతకాలు పెట్టించండి. ఆగన్నయ్య, కలెక్టర్ గారు, ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు ఆస్తి హక్కు లేదా? ఉందమ్మా. ఎందుకు లేదమ్మా? 1200 ఎకరాల్లో 1000 ఎకరాలు మాయి, 200 ఎకరాలు నీయే కదా. అంటే ఆ కాగితం మీద నేను సంతకం పెట్టాలిగా? ఆ పెట్టాలి. సంతకం పెట్టాలంటే నాది ఒక షరతుంది. ఇక నా దగ్గర ఆస్తిపాస్తులు ఏమీ మిగలలేదు, ఒట్టి చేతులు తప్ప. ఆ ఒట్టి చేతులు చాలు నా మెళ్ళో తాళి కట్టడానికి.
వద్దు వద్దు ఇంద్రసేన, ఇదేదో కుట్రలా ఉండదు. అన్నదమ్ములు తోడబుట్టి దాన్ని తోడి తీసుకొచ్చి తోడేలా ఆలోచన చేస్తున్నారు బావా. నా మాట వినింద్రా, దీనికి మాత్రం నువ్వు ఒప్పుకోవడానికి వీల్లేదు. అవును, అక్క చెప్పింది నిజమే. ఇందాకిచ్చిన మాట ప్రకారం రిజర్వాయర్ పూర్తయిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకుని ఈ సీమ నుంచి వెళ్ళిపోతాను. ఆహా, అది మొగోడితనం అంటే. అందుకో దస్తావేజులు, చెక్కుతాం సంతకాలు. మీ పుణ్యమ అంటూ రిజర్వాయర్ కింద బ్రతుకుతున్న పేద ప్రజలకు బ్రతికినంత కాలేక ఏ బాధ ఉండదు అన్న మాట నిలబెట్టుకున్నారు. సారీ కలెక్టర్ గారు, మర్చిపోయినట్టున్నారు. అసలు మాట ఇంకా మిగిలే ఉంది. రేపే నిశ్చితార్థానికి ఏర్పాటు చేసుకోమని మీ అన్నలకు చెప్పు. చెత్త సన్నాసి, కుర్చీ వేయాలని మాకు తెలియకనా? దొర యాడ కూర్చోవాలను, కూలోడు యాడ కూర్చోవాలను ఇంద్రసేనారెడ్డికి తెలీదా? ఎలా ఆడ నీ కళ్ళ ముందు చాపలుంటాయి, తెచ్చే కూర్చుంటాడు. ఇన్ని అవమానాలు భరించాలా? మాట తప్పమంటావా? ఏంటో, దెయ్యాల కొంపలోకి దేవుడు వచ్చినట్టుంది. ఇంద్రసేనారెడ్డి గారు కూర్చోండి. నేనన్న దాంట్లో తప్పేదైనా ఉందా? తాంబూలాలు మార్చుకోవడానికి వచ్చాం గాని మాటలు మార్చుకోవడానికి కాదు. ముహూర్తాలు పెట్టించండి. ఆ టైం కోసమే కదా మా ఐదుగురు అన్నతమ్ముళ్ళం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తాన్నా. తీసుకురాయా మా చెల్లెల్ని. కూర్చోమ్మా, కూర్చో. ఏందమ్మా ఆలోచిస్తాండా? ఓ, కాలు మీద కాలేసి కూర్చుంటే నీ పాదం కాబోయేవాడి మొహం ముందుంటాదని ఆలోచిస్తాండావా? ఏగాని లే, నా కుటుంబం నీ కాళ్ల మీద కన్నీళ్లు జల్లి బతకాల్సిన వాళ్లేగా. కూర్చోమ్మా, కూర్చో. ఇదేందమ్మా కింద కూర్చున్నావు? ఆయన్ని చేసుకుని వెళ్ళాక నేనుండబోయేది మేళ్ళలో కాదుగా, ఊరి గుడిసెలోనే కదా. అక్కడ కుర్చీలుండవుగా, అలవాటు అవుతుందిలే. ముహూర్తం రాయండి పంతులు గారు. సుభాష్, మేనత్తకు తగ్గ మేనకోడలు అమ్మా. పంతులు గారు, ముహూర్తం కరెక్ట్ గా చూసి పెట్టండి, బాగా కలిసి రావాలి. అయ్యా, శ్రావణ శుక్రవారం ఉదయం 10:30 అద్భుతంగా ఉందండి. కుదరదు, అతనిచ్చిన మాట ప్రకారం రేపే పెండ్లి చేసుకుని వెళ్ళిపోవాలా? రేపే పెట్టండి. ముహూర్తం లేదు బాబు, రేపు నక్షత్రం పెళ్లికి పనిచేయదు. మాకు పనికొస్తుంది,
ఇదే 10:30కు రేపు పెట్టండి. ఉత్సాహపడుతున్నారుగా, పెట్టండి ముహూర్తం. ఒక్క క్షణం, నేను ఇంద్రసేనారెడ్డి గారితో ఏకాంతంగా మాట్లాడాలి. మీరు నా కాళ్ళు కడగనే లేదు, గదిలోకి రమ్మంటుంది. వస్తా. ఇదిగో కంగారు పడకండి, తొందరపడటం మీ వంశంలో ఉందేమో కానీ ఆయన వంశంలో లేదు. క్యారెక్టర్ ఉన్న మనిషి. ఇప్పుడు కంగారు అడండి. చెప్ప. మీ అన్నయ్యలు అడగలేక నీ చేత అడిగించవలసినవి ఇంకా ఏమన్నా మిగులున్నాయా? ఉన్నాయి. ఏంటవి? మీ ప్రాణాలు. ఇవ్వనా? నాకు కావలసింది మీరు. మా అత్తయ్యలాగే నేను మిమ్మల్ని చంపాలని కోరుకునే మా అన్నయ్యలు ఈ ముహూర్తం పెట్టించారు. అమెరికా నుంచి వచ్చినప్పుడు మా అన్నయ్యలు దేవుళ్ళు అనుకున్నాను. మా కుటుంబానికి మీరు పగవాడనుకున్నాను. కానీ మీరు నా మేనలుడికి ప్రాణం పోశారు, మా అన్నయ్య ప్రాణం తీశాడు. అప్పుడే ఈ రెండు కుటుంబాలకి మధ్య ఉన్న తేడా తెలిసింది. మీరు ఈ పెళ్లి ఒప్పుకున్నది నా కోసం కాదు, పేదవాళ్ల కోసమని నాకు తెలుసు. నాకు మీరు కావాలి, మీ మనసు కావాలి. ఈ సీమ జనం మీద మీరు చూపించే ప్రేమలో కాస్తైనా నా మీద చూపించండి ప్లీజ్. ఇది నాటకం కాదు. ఇంకా మీకు అనుమానంగా ఉంటే ఇప్పుడే ఆ లగ్నపత్రికని. పసుపు రాసిన ఆ లగ్నపత్రిక మన ఇద్దరినీ పసుపు బట్టలతో పెళ్లి పెట్ల మీద కూర్చోబెడుతుంది. కానీ తాళిగట్టాక నువ్వు నా వెంట కోటేశ్వరి చెల్లెలుగా కాదు, పేదవాడి భార్యగా రావాలి. వెళ్ళొస్తాను. ఒక్కగానొక్క చెల్లెలువమ్మా నువ్వు. దేవుడు కనిపించి మీకు పెండ్లాం బిడ్డలు కావాలనా, చెల్లెలు కావాలనా అంటే నువ్వే కావాలని చెబుతామమ్మా. ఇంద్రసేనారెడ్డితో రాయించుకున్న ఆస్తి మొత్తం నీ పేరున రాసిస్తామమ్మా. నువ్వు ఇంద్రసేనారెడ్డి సీమను వదిలి పోనక్కర్లేదమ్మా, మేమే పోతాం. నా బంగారు కొండ ఆడపడుచు కన్నీళ్లు పెడితే అరిష్టం తల్లి. ఎల్లమ్మా, నవ్వుతూ తుల్లుతూ ఉండు. ఎల్లు. ఏందిర అట్టయిపోయినారు? ఆ ఇంద్రసేనారెడ్డి చేతిలో నాయన చచ్చిపోయినాడు, మర్చిపోయినావా? అట్లాంటోనికి చెల్లెళ్ళిచ్చి పెండ్లి చేసేదానికంటే ఇంత ఇష్టం నాకు చచ్చిపోవడం మేలు కదన్నా. నేను శివారెడ్డి పెద్ద కొడుకుండ్రా, పగ కోసం సొంత బిడ్డని చంపుకున్నోడి. నోరొకటి చెబితే చెయ్యి ఇంకొకటి చేస్తదిరా. దానిదోవ దానిదే, దీనిదోవ దీనిదే. మీరు దోవ పక్క నిలబడి చూస్తా ఉండండి. తోడు పెళ్లి కొడుకు ఇప్పుడు దొరకడా? గొట్టు పెళ్లి వేడుకు కూడా. అవునా? నేను రెడీ. ఎందుకు బాబు తిన్నికా? ఈ చీర కట్టుకుని పెళ్లి పెట్ల మీద కూర్చుంటానని ఇంద్రసేనారెడ్డికి చెప్పానన్నయ్య. పెండ్లే నీ కోరిక ప్రకారం చేసుకోమన్నాం కదమ్మా, చీరదేముంటది. తమ్ముడు దస్తావేజులు పట్రా. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి. ఇంద్రన్నా, మా బావలందరూ ఈ దస్తావేజులు మీకు తిరిగి ఇచ్చామన్నారన్న. కక్కిన కూటికి కుక్కలు ఆశపడతాయి, మనుషులు కాదు. కరెక్ట్ అండి. ఆ పెళ్లికొడుకుని బెంజ్ కార్లో తీసుకురమ్మని మా వీరశంకరరెడ్డి బాబు మరీ మరీ చెప్పాడండి. అది అక్కర్లేదు, తీసుకువెళ్ళు. బియ్యాల వారు కారు పంపడం ఆనవాయితీ మర్యాద, కాదని వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? మేమెళ్తాంలే, పదండి. ఒరే ఒరే ఒరే, నువ్వెక్కడికి రా, తోడు పెళ్లికొడుకువి నాతో రా. నీ పెండ్లితో రెండు కుటుంబాల మధ్య పగ చల్లారాలని గుడికెళ్ళి మొక్కిరామ్మా. చల్లగా ఉండు, నువ్వు తీసుకెళ్ళు.